మోసపోయారు. ఒకసారి పురుషోత్తమరావు కొడుకు అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా మన ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. మీరు మన్నెవార్లు ఇక్కడ ఉన్నా గానీ, రెబ్బెల్లో ఉన్నా గానీ, అత్తిల్లో ఉన్నా గానీ పురుషోత్తమరావు గారి ఆత్మ బంధువులు. అసలు పురుషోత్తమరావు గారు కుండగుర్తు మీద గెలిచిందంటేనే మీ మన్నెవార్లు కోయవాళ్ళు చేసిన కృషి వల్ల. అవునా? గంప గుత్తగా రెబ్బెల్ నుంచి మొదలు పెడితే అత్తిల్ వరకు, అవునా, బెజ్జూరు నుంచి మొదలు పెడితే కాగర్నగర్ వరకు మన్నెవార్లు, ఎక్కడ నామనగర్లో ఉన్న మన్నెవార్లు కూడా పురుషోత్తమరావు గారి అభిమానులు. గువ్వలగూడెంలో ఉన్న ఆదివాసులు మన్నెవార్లు కూడా పురుషోత్తమరావు అభిమానులు. మోసములు ఉన్న వాళ్ళు కూడా పురుషోత్తమరావు గారి అభిమానులు. కాబట్టి ఎల్లలు ఎరగని అభిమానం మీ మన్నెవార్లది, పోయే వాళ్ళది. ఆదివాసులు తలుచుకుంటేనే ఆ రోజు పురుషోత్తమరావు గారి పాలన సాధ్యమైంది. మళ్ళా ఈసారి ఆదివాసులు గంప గుత్తగా మీరు ఒక్కసారి పురుషోత్తమరావు పాలన కోసం ఎదురు చూస్తారు కదా, ఒకసారి కమలం పువ్వు గుర్తుకోటేయండి. తప్పకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. మీ బంధువులు ఇక్కడున్నా, మీ బంధువులు బెజ్జూరులో ఉన్నా, మీ బంధువులు కౌటాలలో ఉన్నా, శివలింగాపూర్ లో ఉన్నా, లేకపోతే మోసంలో ఉన్నా, ఆరేగుణంలో ఉన్నా, ఎక్కడున్నా అందరినీ తట్టి లేపే ప్రయత్నం చేయండి. వీలైతే ఒక పూట సాయంత్రం వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసి వాళ్ళలో ఆలోచన ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ రోజు శివరామ మన పెద్ద మనిషి ఉండి ఇక్కడ ఇక్కడి నుంచి ఆ దుగుంట రాజం ఇంటికి పోయి అక్కడ ముచ్చట పెట్టి అక్కడ నుంచి అనుకోడ పోయి అందరు వాళ్ళ బంధువులందరినీ తట్టి లేపేటోళ్ళు. అవునా? గిరెళ్ళి బాపు ఉండేటోడు బెజ్జూర్లో, ఆయన చుట్టాలందరు మాలి కులస్తులు, భార్య కులస్తులు, ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని తిరిగి ఓట్లేయించుకోడు. కుక్కడే ఎంకన్నా ఉన్నాడు ఇక్కడ మెత్తెం, మెత్తెం నుంచి అన్ని ప్రాంతాలు తిరిగి ఆ రోజు చెప్పేటోళ్ళు. అట్లనే ఈ రోజు కూడా ఇవాళ ఫోన్లు ఉన్నాయి, మనకు అందరికి ఫోన్లు చేయవచ్చు. కాబట్టి బ్రహ్మాండమైన అవకాశం మన కన్న ముందు కదలాడుతుంది. మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి. అవునా? మీరందరూ వ్యవసాయం చేస్తారు, అవునా? ఎట్లున్నాయి కదా బోరింగ్, తాగునీటి సమస్య చాలా ఉన్నది, బోరింగ్ లేదు, ఆ మిషన్ భగీరత పనిచేస్తలేదని చాలా మంది గ్రామస్తులు నాకు కంప్లైంట్ చేశారు. తప్పకుండా మనం గెలిచిన నెల రోజుల్లోపు మీ తాగునీటి సమస్యను పూర్తిగా అధ్యయనం చేస్తాం. ఇప్పుడే నేను మన జేవి గారితో మాట్లాడితే ఆయన కూడా మంచోడి, ఒకసారి పేపర్ లో కూడా వచ్చింది చెలమెలకాడ నీళ్లు తాగుతారు పీకల గుండపోలేని, అవునా, ఎర్రవాగులో నీళ్లు తాగుతారు, అవునా. తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఈ పీగలగుండం బ్రిడ్జ్ కట్టిన ఆయన సంకలు గుద్దుకుంటాడు కోనప్ప, అవునా కాదా? కోనప్ప కాదు మన అయ్యే కాదు, ఎవడిచ్చిన పైసలు? అది నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు 11 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఇవాళ బ్రిడ్జ్ అయ్యి దిగిడకాడ బ్రిడ్జ్, పెద్దవాగు బ్రిడ్జ్, అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. ఇక ఏం చేసాడు ఈ రోడ్డు, ఇది కొంచెం కల్వాడ నుంచి మొదలు పెడితే పీగలగుండం వరకు 6 కిలోమీటర్లు 6 కోట్ల రూపాయలు, చిన్నరాజపల్లి నుంచి ఇక్కడ అమరగొండ వరకు 4 కోట్ల రూపాయలు 4 కిలోమీటర్లు. ఇవాళ ఇవన్నీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలే. సిమెంట్ రోడ్డు, ఉపాధి హామీ పథకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది, ఇవన్నీ అన్ని విషయాలు మీకు తెలుసు. తెలియంది ఏం లేదు, ఒకటే విషయం చెప్పి ముగిస్తా. మీరందరు వ్యవసాయం చేస్తారు, ఎట్లున్నాయి కదా మీకు అందరికి, అవునా? మన ఎద్దుగిట ముసళ్ళు అయితే వ్యవసాయానికి అక్కడికి వస్తుందా? వస్తుందమ్మా. మరి రేపటి నుంచి వ్యవసాయం ఎట్లా చేసుకున్నాడు మనం? కోళ్ళ ఉంటామా లేదా? అందుకే ఈసారి ఈ ఆంధ్ర ముసలెత్తుకు విశ్రాంతి ఇవ్వండి, ఆంధ్ర ముసలెత్తుకు విశ్రాంతి ఇవ్వండి, ఈ రెబ్బెల కోళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వండి. పురుషోత్తమరావు రెబ్బెల కోళ్ళ తీరంగా మీ ఊరికి వచ్చిండా లేదా? మోకాల్లో బురదలు తిరిగిండా లేదా? కరెంటు తీగలు గుంజిండా లేదా? ఎర్రగున ఇల్లు కట్టించిండా లేదా? బోరింగ్ లేచిండా లేదా? పాల్వాయి ప్రాజెక్టు కట్టిండా లేదా? మరి అన్ని చేసినోడు రెబ్బెల కోళ్ళగా అయినప్పుడు ఈ ఆంధ్ర ముసలెత్తుకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఎందుకు ఇబ్బంది పడాలి? 5 ఏళ్ల క్రితం ఇట్లనే ఎలక్షన్ ఉండే తీర్పు కోరినాం. ఆ రోజు మనం ఓడిపోయినాం, ఓడిపోయినా ఒక్కరోజు కాలిగలేం, కాలుకు బలపం కట్టుకుని తిరిగినాం, పాదయాత్ర చేసినాం. ఈ గ్రామాన్ని నేను 10 సార్లు వచ్చిన, శారదాదేవి నిల్చోబెట్టినప్పుడు 2 సార్లు వచ్చిన, పాదయాత్ర చేసినప్పుడు 2 సార్లు వచ్చిన, ప్రతిసారి చంద్రపల్లి పీగల గుండం మీదుగానే ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాం. కానీ ఇవాళ కోనేరు కోనప్ప కేవలం ఎలక్షన్ల టైంలో వస్తాడు, ఆయనకు కనీసం ఇట్లా మాట్లాడే ఓపిక కూడా లేదు, చెప్పే ఓపిక కూడా లేదు. నేను కొంచెం గ్రామస్తులు అడిగితే ఇక నేను చేసేది నేను చేసిన మీ ఇష్టం ఉంటే ఓట్లేయరు లేకపోతే లేదు అనుకుంటా పోతాడు. గంటకు దిగజారినాడు అంటే దేగా అంగడికి పోతాం కదా, పైసలు ఇచ్చి సరుకులు కొంటాం కదా, అట్లనే పైసలు ఇచ్చి ఓట్లు కొందామనే దుర్బుద్ధి ఆయనకు ఉంటుంది. పైసల అహంకారంతో మాట్లాడతాడు కోనేరు కోనప్ప. కాబట్టి
మీరందరూ మంచి ఆలోచన చేయండి తప్పకుండా మీకు అండదండలుగా ఉంటాం రాబోయే రోజుల్లో మళ్ళీ పురుషోత్తమరావు పాలన తీసుకొస్తామని మీకందరికి వాగ్దానం చేసి సెలవు తీసుకుంటున్నాను బోలో భారత్ మాతా కీ